హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నేను ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ చేయబోతున్నాను. మీరు ఏ ఎగ్జామ్ రాసినా పక్కగా ఇండియన్ హిస్టరీ నుంచి ఇలాంటి క్వశ్చన్, ఇలాంటి టాపిక్స్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది, రూలర్స్, డైనాస్టీ రూలర్స్ ఎవరు అని. సో ఇవాళ వాటికి సంబంధించి ట్రిక్స్ చేయబోతున్నాను. ట్రిక్స్ టు రిమెంబర్ మౌర్య డైనాస్టీ రూలర్స్, అంటే మౌర్య డైనాస్టీకి సంబంధించి రూలర్స్, మౌర్య డైనాస్టీ యొక్క రూలర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల ఎడ్యుకేటర్, కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ చూడబోయే ముందు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఫ్యూచర్లో చాలా చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ మెయిల్కి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి చివరిలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ హిస్టరీకి సంబంధించి ఒక 4 వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. పక్కగా అందులో నుంచి 2-3 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నేను ఆల్మోస్ట్ హిస్టరీ కవర్ అయ్యి 100% హిస్టరీ కవర్ చేశాను. ఇప్పటికే 50% హిస్టరీ కవర్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పార్ట్ 5 ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మీరు ఈ సెంటెన్స్ మీరు స్క్రీన్ పైన చూశారు, ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. చైనా బాయ్స్ ఆల్వేస్ డూ డాష్ బిఫోర్ మ్యారేజ్. చైనా బాయ్స్ ఆల్వేస్ డూ డాష్ బిఫోర్ మ్యారేజ్. చైనా బాయ్స్ పెళ్ళికి ముందు ఏం చేస్తారు? ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఫర్ ఫన్. మీరు ఏదైతే ఈ వర్డ్ అనుకుంటున్నారో ఈ డాష్లో, అది 100% పక్కా కాదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ వర్డ్ కాదు ఫ్రెండ్స్. నేను 100% నేను ఫన్నీగా ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ట్రిక్ ఎంత ఫన్నీగా ఉంటే మీకు అంత ఈజీగా, అంత లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు అనుకున్న వర్డ్ కాదు, నేను ఎవరైనా ఫీలింగ్స్ హర్ట్ చేసి ఉంటే సారీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కంప్లీట్ ట్రిక్ ఏంటో చూద్దాం. చైనా బాయ్స్ ఆల్వేస్ డూ డాష్ బిఫోర్ మ్యారేజ్. ఈ డాష్లో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. చైనా బాయ్స్ ఆల్వేస్ డూ షేవ్ బిఫోర్ మ్యారేజ్. చైనా బాయ్స్ ఆల్వేస్ డూ షేవ్ బిఫోర్ మ్యారేజ్. ఫ్రెండ్స్, ఇక్కడ డాష్లో ఏంటంటే షేవ్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రిక్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మౌర్య డైనాస్టీకి సంబంధించిన 6 రూలర్స్. వీళ్ళు 6 రూలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మౌర్య డైనాస్టీని ఎవరు స్థాపించారంటే చంద్రగుప్త మౌర్య. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మౌర్య డైనాస్టీని స్థాపించింది ఎవరు అంటే చంద్రగుప్త. మొదటి రూలర్ ఎవరు అంటే చంద్రగుప్త. రెండవ రూలర్ బిందుసార. మూడో రూలర్ అశోక. నాలుగో రూలర్ దశరథ. ఫిఫ్త్ శాతవాహన. సిక్స్త్ బృహద్రథ. ఫ్రెండ్స్, వీళ్ళందరూ మౌర్యకి సంబంధించిన వాళ్ళు. సో ఈ 6 నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ చంద్రగుప్త. చంద్రగుప్త అనే వర్డ్ సిహెచ్తో స్టార్ట్ అవుతుంది. సో మనం సిహెచ్ని చైనా అనుకుందాం, సిహెచ్ని చైనా అనుకుందాం. సో చంద్రగుప్తని చైనాలాగా గుర్తుపెట్టుకుందాం. సెకండ్ వన్ బిందుసార. బిందుసార బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బీని బాయ్స్ అనుకుందాం. సో బిందుసారని బాయ్స్ లాగా అనుకుందాం. థర్డ్ వన్ అశోక. అశోక్ అని ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏని ఆల్వేస్ అనుకుందాం. సో అశోక్ అని ఆల్వేస్ లాగా గుర్తుపెట్టుకుందాం. ఫోర్త్ వన్ దశరథ. దశరథ డీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి డీ ఫోర్ డూ లాగా గుర్తుపెట్టుకుందాం. దశరథ అని డూ లాగా గుర్తుపెట్టుకుందాం. ఫిఫ్త్ వన్ శాతవాహన. శాతవాహన ఎస్హెచ్ఏ. ఈ 3 లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 లెటర్స్ని షేవ్ అనుకుందాం. ఈ 3 లెటర్స్ని షేవ్ అనుకుందాం. సిక్స్త్ వన్ బృహద్రథ. బృహద్రథ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఫోర్ అనుకుందాం. సో బృహద్రథని బిఫోర్ అనుకుందాం. అండ్ ఇక్కడ మౌర్య. వీళ్ళందరూ మౌర్యకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ మౌర్య డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు. సో మౌర్య మ్యారేజ్, మౌర్య మ్యారేజ్ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మౌర్యని మ్యారేజ్లాగా గుర్తుపెట్టుకుందాం. ఇందులో ఇంపార్టెంట్గా అడిగే ప్రశ్నలు ఏంటంటే, చంద్రగుప్త బిందు మౌర్య డైనాస్టీని స్థాపించింది ఎవరు అంటే చంద్రగుప్త. మౌర్య డైనాస్టీలో చివరి కింగ్ ఎవరు అని అంటే బృహద్రథ. ఇవి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ 6 నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ 6 నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ నేను ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. ఆ సెంటెన్స్ ఏంటో చూద్దాం. చైనా బాయ్స్ ఆల్వేస్ డూ షేవ్ బిఫోర్ మ్యారేజ్. చైనా బాయ్స్ ఆల్వేస్ డూ షేవ్ బిఫోర్ మ్యారేజ్. ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంటే మీకు మౌర్య డైనాస్టీకి సంబంధించిన 6 రూలర్స్ ఈజీగా గుర్తుంటారు. ఇక్కడ చైనా అంటే చంద్రగుప్త, బాయ్స్ అంటే బిందుసార, ఆల్వేస్ అంటే అశోక, డూ అంటే దశరథ, షేవ్ అంటే శాతవాహన, బిఫోర్ అంటే బృహద్రథ, మ్యారేజ్ అంటే వీళ్ళందరూ మౌర్య డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో. మనకి ట్రిక్ ఎంత ఫన్నీగా ఉంటే అంత ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియో చాలా చాలా చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ వీడియోస్ యొక్క లింక్స్. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీరు ఫేస్బుక్లో లేదా టెలిగ్రామ్లో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.